నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్ఏమ్ఎస్ ఎస్ఎన్ఎం జెడ్పిహెచ్ఎస్ భద్రాచలం. ఈరోజు మనం సంఖ్యల యొక్క కాసాగు గాసాకాలను ప్రధాన కారణాంక పద్ధతిలో ఎలా కనుగొనాలో తెలుసుకుందాం. ఉదాహరణకి 12, 15, 18 ఈ మూడు సంఖ్యల యొక్క కాసాగు గాసాకాలను ప్రధాన కారణాంక పద్ధతిలో ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ముందు మనం ఏం చేయాలంటే ఈ సంఖ్యల్ని ప్రధానాంకాల లబ్దంగా రాయాలి. ఆ తర్వాత దాన్ని మనం ఘాత రూపంలోకి మార్చుకుంటాం. ప్రధానాంకాల లబ్దంగా అంటే ప్రధానాంకాలతోనే భాగించాలి. మనకు తెలుసు ప్రధానాంకాలు 2, 3, 5, 7, 11 ఇలాంటి వాటితో తీసుకొని ఏ ప్రధానాంకంతో భాగించబడుతుందో దాంతోనే మొదలు పెట్టాలి. మనం 12ని చూద్దాం. ఈ 12 అనేది ఏ ప్రధానాంకంతో భాగించగలం మనం? 2తో. 2 6 12, మళ్ళీ 6 అనేది 2తో, 2 3. ఈ 3 అనేది 3తో, 3 1 3. ఇప్పుడు దీన్ని లబ్ధంగా రాద్దాం. 12 = 2 × 2 × 3. ఇప్పుడు దీన్ని మనం ఘాత రూపంలో రాయాలి. 2 ఎన్ని 2 ఉన్నాయి మనకి? ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి పైన ఘాతాంకం 2 వేస్తాం. ఇంటూ 3 ప్రధానాంకం, ఎన్ని 3 ఉన్నాయి? 1 3 కాబట్టి ఇక్కడ ఘాతాంకం 1 వేస్తాం. ఈ విధంగా ప్రధానాంకాల లబ్ధంగా ఘాత రూపంలో రాసాం. అదేవిధంగా 15 తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ 15 దేంతో భాగించగలం? ఏ ప్రధానాంకంతో? 3తో. 3 5 15, మళ్ళీ 5 అనేది 5 చేత, 5 1 5. ఇప్పుడు 15 = 3 × 5. 3 ఎన్ని 3లు ఉన్నాయి? 1 3, ఘాతాంకం 1 వేసాం. 5 ఎన్ని 5లు ఉన్నాయి? 1. ప్రధానాంకాల లబ్ధంగా ఘాత రూపంలో రాశాం. అదేవిధంగా 18ని మనం, ఈ 18 దేంతో భాగించబడుతుంది? 2 చేత. 2 9 18, మళ్ళీ 9 అనేది 3 చే భాగించబడుతుంది, 3 3, మళ్ళీ 3 అనేది 3 చేత. కాబట్టి ఇప్పుడు 18 = 2 × 3 × 3. 2 ఒకటే ఉంది కాబట్టి పైన 1 వేస్తాం ఘాతాంకం. నెక్స్ట్ ప్రధానాంకం 3, ఎన్ని 3లు ఉన్నాయి? 2 కాబట్టి ఇక్కడ 2 వేస్తాం. ఈ విధంగా మనం ప్రధానాంకాల లబ్ధంగా ఘాత రూపంలో రాయాలి. ఇప్పుడు మనం కాసాగు ఎలా కనుక్కోవాలో చూద్దాం. కాసాగు ఈ సూత్రం మనం రాసుకోవాలి. ఏంటిది? అన్ని ప్రధానాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం. అన్ని ప్రధానాంకాలు, ఇక్కడ ఏవైతే ప్రధానాంకాలు అన్నీ ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కొక్కసారి వచ్చేలాగా రాయాలి. మనం ముందుగా ఇక్కడ 2 ఉంది, 2 రాశాం. తర్వాత 3 ఉంది, 3 రాశాం ప్రధానాంకం. ఇక్కడ 3 ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేముంది? 5, అది లేదు ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడికి వద్దాం. 2 ఆల్రెడీ రాసాము, 3 ఆల్రెడీ రాసాం, ప్రధానాంకాలు రాసేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటి యొక్క గరిష్ట ఘాతాలను రాయాలి. గరిష్ట అంటే ఏంటి మనకు తెలుసు కదా, పెద్దది. గరిష్ట అంటే పెద్దది, పెద్ద ఘాతాంకం. చూద్దాం ఇప్పుడు మనం 2కి ఇక్కడ ఏముంది ఘాతాంకం? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఈ 1 2లలో ఏది పెద్దది? 2 కాబట్టి ఇక్కడ ఘాతాంకం 2 వేస్తాం. 3కి వద్దాం. ఇప్పుడు ఇక్కడ 3కి ఘాతాంకం 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 1 1 2లలో ఏది పెద్దది? 2, కాబట్టి ఇక్కడ 2 వేసాం. 5 5 ఉన్నది 1, దాని ఘాతాంకం ఎంత ఉంది? 1, అంటే అదే పెద్ద ఘాతాంకం. ఇప్పుడు వాటి యొక్క విలువల్ని మనం కనుక్కోవాలి. 2² = 4 × 9 అంటే 3 3 9 కదా. 5 ఘాతం 1 అంటే 5. ఇప్పుడు మనం ఈ 3 గుణించుకుందాం. 4 9 36, 36 5లు, 6 30, 5 15 3 18 ఎంత వచ్చింది మనకి? 180 వచ్చింది. ఇది కాసాగు. గాసాక చూద్దాం. గాసాక ఉమ్మడి ప్రధానాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. కనిష్ట అంటే చిన్న ఘాతాంకాలు తీసుకోవాలి. కనిష్ట అంటే చిన్నది. ఉమ్మడి ఉమ్మడి ప్రధానాంకాలు అంటే ఈ 3 కూడా ఉండాలన్నట్టు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉందా? లేదు, ఇక్కడ ఉంది, కానీ 2 మాత్రం పనికిరాదు, అన్నిట్లో లేదుగా. దీంట్లో 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 ఈ 3 ఉన్న ప్రధానాంకం ఏంటి చెప్పండి? 3 ఉంది అన్నిట్లో కాబట్టి అది తీసుకుంటుంది. ప్రధానంగా రాసాము. ఇప్పుడు కనిష్ట ఘాతం అంటే చిన్న ఘాతాంకం. 3కి ఇక్కడ ఏంటి? 1.
ఇక్కడ కూడా మూడు ఏంటి ఒకటి, ఇక్కడ ఎంత ఉంది రెండు, ఒకటి ఒకటి రెండులలో చిన్న ఘాతాంకం ఏది ఒకటి, కాబట్టి ఆ ఒకటి ఇక్కడ మనం రాయాలి. మూడు ఘాతం ఒకటి అంటే దాని విలువ ఎంత, మూడు. ఇట్లా మనం ప్రధానంగా లబ్ధంగా రాసి కాసాగు గాసాక కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఎనిమిది తొమ్మిది పది ఈ మూడింటికి కాసాగు గాసాకాలను ఎలా కనుక్కోవాలి ఒకసారి ఈ పద్ధతిలో చూద్దాం. ముందుగా మనం అనుకున్నట్టుగా ఎనిమిది దీన్ని మనం ఏం చేయాలా, ప్రధానంగా లబ్ధంగా రాస్తాము. రెండుతో పోతుంది, రెండు నాలుగు, మళ్ళీ నాలుగు కూడా రెండుతో, రెండు 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 ఒకటి ఎనిమిది ఇది ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు, రెండు ప్రధానాంకం. ఎన్ని రెండు ఉన్నాయి ఇక్కడ, ఒకటి రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఘాతాంకం మూడు రాస్తాం. తొమ్మిది చూద్దాం ఇక్కడ అట్లానే, ఎంతో పోద్ది మూడుతో, మూడు మూడుల తొమ్మిది, నెక్స్ట్ మూడు ఒకటి, తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ మూడు, మూడు ఎన్ని మూడులు ఉన్నాయి రెండు కాబట్టి మూడు స్క్వేర్ వేస్తాం. ఇప్పుడు అదేవిధంగా పది, ఈ పది ఏ ప్రధానాంకంతో భాగించబడుతుంది, రెండు చేత, రెండు ఐదుల పది, మళ్ళీ ఐదు ఐదు ఒకట్ల ఐదు, పది ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఐదు, ఒకటే ఉంది కాబట్టి పైన ఒకటి వేస్తాం, ఐదు ఒకటే ఉంది కాబట్టి పైన ఒకటి వేస్తాం. ఈ విధంగా ప్రధానంగా లబ్ధంగా ఘాత రూపంలో రాసాం. ఇప్పుడు మనం కాసాగు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందు నేర్చుకున్నాక సూత్రం కాసాగు ఈజ్ ఈక్వల్ టు అన్ని ప్రధానాంకాల గరిష్ట ఘాతాల లబ్ధం, ఈ సూత్రం మనం ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత వాటి యొక్క ప్రధానాంకాలు, అన్ని ప్రధానాంకాలు అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఉంది రెండు రాస్తాం, ఇంటూ ఇక్కడ మూడు ఉంది ఆ మూడు లేదు కాబట్టి మళ్ళీ మూడు రాసుకోవాలి, ఇక్కడ రెండు ఉంది ఆల్రెడీ వచ్చేసింది రాయొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఐదు, అంటే ఇక్కడ ఉన్న ప్రధానాంకాలన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కసారి రావాల్సిందే. ఇప్పుడు వాటి యొక్క గరిష్ట ఘాతాలు పెద్ద ఘాతాంకాలు రాయాలి. రెండుకి ఇక్కడ ఏముంది మూడు, రెండుకి ఎంత ఉంది ఒకటి, ఒకటి మూడులో ఏది పెద్ద ఘాతాంకం మూడు కాబట్టి ఇక్కడ నేను మూడు రాసుకున్నాను. మూడు మూడు ఇక్కడ ఒకటే ఉంది దాని ఘాతాంకం ఎంత ఉంది రెండు ఉంది అంటే అదే పెద్ద ఘాతాంకం రాసేసా. నెక్స్ట్ ఐదు ఒక్క ఐదే ఉంది దాని ఘాతాంకం ఎంత ఉంది ఒకటి, ఆ ఒకటిని ఇక్కడ నేను రాశాను. ఇప్పుడు విలువ అనుకుందాం, రెండు క్యూబ్ అంటే దాని విలువ ఎంత, రెండు క్యూబ్ మీకు వచ్చిగా కనుక్కోవడం, రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు మూడు సార్లు వేసుకుంటాం గుణించుకుంటాం, రెండు రెండు నాలుగు నాలుగు రెండు ఎనిమిది కాబట్టి టూ క్యూబ్ అంటే ఎనిమిది ఇంటూ త్రీ స్క్వేర్ మూడు మూడుల తొమ్మిది ఇంటూ ఐదు ఘాతం ఒకటి అంటే ఒక్క ఐదు ఐదు వేసాం. ఇప్పుడు వీటిని మనం గుణించుకుందాం, ఎనిమిది తొమ్మిదిలు డెబ్బై రెండు, డెబ్బై రెండు ఐదుల ఐదుల పది ఒకటి, ఐదేళ్ళ ముప్పై ఐదున ఒకటి ముప్పై ఆరు, ఇది వచ్చింది మనకి మూడు వందల అరవై. ఇప్పుడు గాసాకు వద్దాం, ఉమ్మడి ప్రధానాంకాల కనిష్ట ఘాతాల లబ్ధం. ఉమ్మడి ప్రధానాంకాలు ఇక్కడ 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 ఈ మూడు సంఖ్యలలో ఉమ్మడి ప్రధానాంకం ఉందని చూడండి, రెండు ఉంది ఇక్కడ రెండు ఉంది కదా ఇక్కడ లేదు, మూడు ఉంది ఇక్కడ మూడు ఉందా లేదు, అంటే ఈ మూడింటిలో కూడా ఉమ్మడి ప్రధానాంకం ఏది మనకి ఇక్కడ లేదు. మరి ఉమ్మడి ప్రధానాంకం లేనప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ రాస్తాం మనం ఉమ్మడి ప్రధానాంకం లేదు కావున గాసాక ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఉమ్మడి ప్రధానాంకాలు లేవో అప్పుడు మనకి గాసాక ఏమవుతుంది ఒకటి అవుతుంది, ఉమ్మడి ప్రధానాంకాలు లేనప్పుడు గాసాక ఒకటి రాస్తాం. ఇట్లా మనం మూడు సంఖ్యలు ఇచ్చినా రెండు సంఖ్యలు ఇచ్చినా నాలుగు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా ఈ ప్రధాన కారణాంకాల పద్ధతిలో కాసాగుని గాసాకుని మనం సులభంగా కనుక్కోవచ్చు.